శాసనసభ్యులు అన్న శ్రీహరణ గారికి, అదేవిధంగా మిత్రుడు సోదరుడు మొన్ననే ఎమ్మెల్సీ నాతో పాటు ఇద్దరం కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాం, జైల్లో కూడా ఇద్దరం కలిసిపోయినాం లాస్ట్కి. అదేవిధంగా ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట బాలమూరి గారికి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వాసు గారికి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి అనిల్ కుమార్ రెడ్డి గారికి, అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, స్థానిక నాయకులకు, అన్ని సంఘాల అధ్యక్షులకు, నా ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఇందాక పెద్ద మిత్రులందరూ మాట్లాడినారు, అందులోకి పోకుండా మీ అందరికీ తెలుసు నిన్న మొన్న బీజేపీ నాయకులు డీకేఆర్ మాట్లాడుతూ ఉంది వంశన్న గురించి. ఆమెకు చూసిన విధంగా ఏదో డబ్బులు తినడమో లేకపోతే ఇంకోటి ఏదో తీసుకున్నాడో అని మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాడు, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు చేసినాడు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఉన్నాడు ఆయన, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు, కేసీ వేణుగోపాల్ గారికి ఈయన అటాచ్డ్ సెక్రటరీగా ఉన్నాడు. అంటే రాహుల్ గాంధీ గారికి ఎటువంటి సందేశాన్ని పంపాలన్నా, దేశంలో ఉండే రాష్ట్రాలకు ఎటువంటి సందేశాన్ని పంపాలన్నా, ముఖ్యమంత్రులు మంత్రులు ఎవరెవరు కావాలన్నా దానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనేటువంటి అతి అత్యుత్తమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన. అనుకుంటే ఒక చిటిక వేస్తే ఆయన ఇంటికాడికి 100 కోట్లు తెచ్చిచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఈ రోజు వరకు కూడా ఆయనకు ఒక ఇల్లు లేదన్న విషయం ఎంతమంది తెలుసు? ఆయనకు ఒక సొంత ఇల్లు కూడా లేదు ఈ రోజు వరకు. అటువంటి నాయకుడు మీద ఈరోజు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. డీకే అరుణ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఇచ్చిన సవాల్కు ప్రతిసవాలు నిన్ననే మా వంశీ చంద్రెడ్డి గారు ఇచ్చినారు, ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడండి. కానీ ఏ ఉద్దేశంతో నోటికి ఏదొచ్చినా మాట్లాడితే మన కార్యకర్తలకు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రతిదీ అనిరుధనలో వంశన్నలో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు మండల స్థాయి అధ్యక్షులు మాట్లాడతలేరు? ఎందుకు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ స్థాయిలో కానీ మండల స్థాయి అధ్యక్షులు ఎందుకు ఖండిస్తలేరు? మరొక్కసారి అందరికీ చెప్తున్నాం, ఎలక్షన్స్ ముందు ఇటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. బట్ట కాల్చి మీదేస్తే అయిపోయి అనే పరిస్థితిలో ఈరోజు ముందుకు సాగుతుంది. దాంట్లో బీజేపీ దిట్ట, దయచేసి ఏ రోజైనా అక్కడ ఉన్నది ఎవరైనా ఉండని, డీకేఆర్ కానీ లేకపోతే అమిత్ షా వచ్చి రేపు మాట్లాడని, ఎవరినైనా మన నాయకుడి మీద ఒక నింద పడుతుందంటే వ్యతిరేకించి ఎక్కడెక్కడ సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రెస్ మీట్లలో ఎదిరించి ఎందుకు మాట్లాడతలేం? ఈరోజే జిల్లా యూత్ కాంగ్రెస్ వాళ్లకు, అదేవిధంగా అసెంబ్లీ మండల నాయకులకు అందరూ కూడా ఒకటే ఆదేశాలు ఇస్తున్నాం, ఎక్కడెక్కడ డీకేఆర్ మాట్లాడిన మాటలకు వెంటనే ఖండించమని చెప్పి మేము ఈరోజు ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఇక్కడ నుంచే సీనియర్ నాయకులు కూడా చేయాలి, దేనికోసం చేస్తలేరు? ఈరోజు కోట్ల కోట్లు ఏ విధంగా వంశీ చంద్రరెడ్డి గారు సారా వ్యాపారం చేయలే, కళ్ళు దుకాణాలు నడపలే, ఏ రోజు రియల్ ఎస్టేట్ దందాలు చేయలే, ఎక్కడ కూడా ఏంది దాబాల కాడ వసూలు చేయలే, నిక్కచ్చిగా నీతి నిజాయితీగా ఈరోజు వ్యవస్థ నడిపింది. కాబట్టి ఆయన మీద ఈరోజు మచ్చ వేడిక మొదలు పెట్టినారు. అవు బరాబర్ పార్లమెంట్ నుంచి రాహుల్ వంశీ చంద్రరెడ్డి గారికి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇల్లు లేకుండా డబ్బు లేకుండా రాహుల్ గాంధీ గారు స్వయంగా నేనున్నా అని చెప్పి ఇదే కేసీ వేణుగోపాల్ గారు చెప్పిండు, ఆ విషయానికి సాక్ష్యం నేనే. అది రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా ఒక స్థానంలో అక్కడికి పోయినప్పుడు వంశీకి ఎవరు అవసరం లేదు, డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారే రంగంలో దిగుతాడు, అవసరమైతే ఎంత దూరమైనా రావడానికి సిద్ధంగా ఉన్న విషయం మీరందరూ గుర్తించాలి. ఈరోజు అధికారంలో ఇక్కడ ఉంది, రేపు అధికారంలో, రేపు రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉండే వ్యక్తిని మనం పోయినసారి కొన్ని చిన్న తప్పులతో ఆయన ఊడించుకోగలిగినాం. ఈసారికి నా గెలిపించుకుంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎట్లయితే మీ నియోజకవర్గంలో అనురుదన్న పొద్దున్నేసేటైతే ఫైట్ చేసుకుంటా సీఎం ఇంటికారైనా సెక్రటరీ ఇంటికారో లేకపోతే ఇన్నే కనపడతాడు. వాస్తవం చెప్తున్నా నేను, ఎమ్మెల్యే కాకముందుకు ఊక దొరుకుతున్నాయి నాకు, ఏడున్నా ఫస్ట్ రా అంటుండే పొద్దున్నేసి, ఇప్పుడు నేను ఫోన్ చేసి అడితే నేను చర్చలు ఉన్నాను అంటుండే పొద్దున్నేసి, ఈయన ఎలక్షన్స్ ముందు కంటే ఎలక్షన్స్ తర్వాతనే ఎక్కువ చర్చలు ఉంటున్నాడు. నిన్న మొన్న అదే అంటున్నా, అటువంటి నాయకుడికి తోడుగా మనం కూడా ఎంపీ ఎలక్షన్స్ లలో ఏదైతే 15,000 మెజార్టీ, ఎమ్మెల్యే ఎలక్షన్ లో 15,000 మెజార్టీ ఇచ్చినామో, ఎంపీ ఎలక్షన్ లో ఇందాక ఎవరో మాట్లాడుతూ 50,000 మెజార్టీ ఇవ్వాలన్నారు,
50,000 మెజారిటీతో మనం ఇలా ముందుకు పోతే జడ్చర్ల మరో విధంగా తయారవుతుంది. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు అన్ని కలిపి జడ్చర్లను కానీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నా, బీజేపీ ఓడు రానివ్వండి, టీఆర్ఎస్ ఓడు రానివ్వండి. ఎవరు మన నాయకుల గురించి, అనురుదన గురించి కానీ, వంశన గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడితే వెంటనే మైకులు తీయండి, ప్రెస్ మీట్లు పెట్టండి, సోషల్ మీడియాలు తీయండి, ఎక్కడికైనా దిగారేయని చెప్పి యూత్ కాంగ్రెస్ నాయకులకు ఆదేశిస్తున్నా, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్.